హాయ్ హై సిరోజ్ వీడియో అయితే బెల్లం సగ్గుబియ్యం పాయసం అండ్ ఈ సగ్గుబియ్యం పాయసం అందరికీ తెలిసే ఉంటుంది బట్ ఇది నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది ముందుగా సగుబియ్యం వాటర్లో బాగా నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ పైన అయినా పర్వాలేదు అండ్ బాగా నానాక ఒక థిక్ బాటమ్ తీసుకొని అందులో మనం సగ్గుబియ్యం వేసుకొని రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఈ ఎంటైర్ ప్రాసెస్ సన్న మంట మీద చేసుకోవాలి తక్కువ మంట మీద ఎందుకంటే తొందరగా సగుబియ్యం స్టిక్కీ అయిపోతాయి అడుక్కి అండ్ దగ్గరుండి మనం ఎక్కువ కలుపుకుంటూ కూడా ఉండాలి ఎందుకంటే సగ్గుబియ్యం కాదు తొందరగా బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మెల్లిగా బాయిలింగ్ అవుతుండగా టైంలోనే మనం పక్కన జీడిపప్పు అండ్ బాదం రెండు గీ రోస్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ నాకు సగుబియ్యం ఫుల్గా ఉడికిపోయాయి సో నేను రిక్వైర్ క్వాంటిటీ ఆఫ్ బెల్లం వేసుకున్నాను అండ్ బెల్లం కూడా సగ్గుబియ్యంలో కంప్లీట్గా డిజాల్వ్ అయిపోవాలి అండ్ చూసారు ఇక్కడ బాగా కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయింది అండ్ కలుపుకుంటూనే ఉండాలండి ఎందుకంటే తొందరగా అడుగుపట్ తొందరగా అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది అండ్ పక్కనే రోస్ట్ చేసుకున్న నేను జీడిపప్పు అండ్ బాదం కూడా వేసుకున్నా అండ్ ఇలాచి కూడా వేసుకున్నాను కొంచెం అండ్ కొంచెం టైం గోరువెచ్చగా అయ్యే వరకు సైడ్ పెట్టుకోవాలి అందులో మనం బాయ్ ఐ మీన్ మిల్క్ క్రీమ్ బాగా బాయిల్ చేసుకోవాలి ఇక్కడ చూసారా లైక్ సగ్గుబియ్యం కొంచెం బాగా చల్లారాక అప్పుడు నేను కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేస్తున్నాను ఒకేసారి ఐ మీన్ సగ్గు బియ్యం ఇది కూడా ఎక్కువ హీట్ ఉన్నా కూడా తొందరగా పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి చూసుకొని వేసుకోండి మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ మిల్క్ కావాలో మెల్లిగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి సో నేనైతే ఇలా సర్వ్ చేసుకున్నాను సో పాయసం చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి ట్రై చేయండి అండ్ ఈ వీడియోకింత అనే వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వ్యాలబుల్ టైమ్ బాయ్